into it. Hello, welcome back to my channel. It's me, Suma Dinesh. So, ee roju mana video lo nenu sunni pindi ni ela tayar cheskovalo chupistanandi. Munduga ikkada nenu okate ingredient iskuntunnanu, adi pesarlu. So, pesarlato nenu ee pindi ni tayar chestunnanu. Chala simple ga munduga ee pesarlani koncham aavune teeskoni danto roast cheskovalandi. So, manchiga roast cheskunna tarvata danni mixie kesukoni జలించుకొని వాడుకోవడమే. సో చాలా మంచిది, మెయిన్గా చిన్నపిల్లలకి నుంచి పెద్దవాళ్ళకి ఎవరికైనా వాడచ్చు. మంచి గ్లో వస్తుందండి ఇది రెగ్యులర్గా వాడితే. సో నేను ఎలా తయారు చేసుకుంటున్నానో ఒకసారి చూసేయండి. చూసారండి నేను ఇది ఎలా తయారు చేసుకున్నానో. ఒకటే ఇంగ్రీడియంట్తో మనం ఈ పిండిని సులువుగా రెడీ చేసుకోవచ్చు. ఇది పుట్టిన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వాడొచ్చండి. చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. మెయిన్గా ఇది చలికాలంలో చాలా బాగా పనిచేస్తుంది. మనకి చలికాలంలో స్కిన్ డ్రై అయిపోతుంది కదండి. సో ఇది అప్లై చేస్తే స్మూత్ టెక్స్చర్ అండి. మనం సోప్ అప్లై చేయని అవసరం లేదు. జస్ట్ ఇది ఒక ఫస్ట్ స్నానం చేసే ముందు ఆయిల్ అప్లై చేసుకొని ఇట్లా మసాజ్లా చేసిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ కానీ మిల్క్ కానీ యాడ్ చేసుకొని సోప్ లాగా మంచిగా బాడీకి అప్లై చేసుకొని స్నానం చేసేస్తే సరిపోతుంది. అసలు సోప్ అవసరం లేదు. మంచిగా పిల్లలకైతే చాలా బాగుంటుంది. సో నేనైతే మా పిల్లలకి ఇదే వాడుతున్నాను. చాలా బాగుంది. అంటే మార్నింగ్ సోప్ పెట్టినా ఈవినింగ్ ఈ పిండి అప్లై చేసుకుంటే బాగుంటుంది. సో మీరు పెద్దవాళ్ళు అయితే దీంట్లో ఇంకేమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ఏమైనా ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇది తీసుకొని దీంట్లో హనీ, లెమన్ అట్లా లేకుంటే ఇంకేదైనా పెరుగు, ఈ పౌడర్ పెరుగు, పసుపు అలా అప్లై చేసుకోవచ్చు. లేకుంటే ఫ్రూట్స్ తోటి ఏమైనా ఆరెంజ్ ఉంటుంది కదండి, ఆరెంజ్ జ్యూస్, ఇది పౌడర్, ఈ పౌడర్ ఇంకా లెమన్ హనీ ఇవి కూడా మిక్స్ చేసుకొని వాడుకోవచ్చు మన స్కిన్ని బట్టి అండి. సో ఎలాగైనా అప్లై చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. దీనివల్ల ఏవి సైడ్ ఎఫెక్ట్స్ లేవండి. న్యాచురల్గా ఇంట్లో తయారు చేసుకున్న ఇంట్లోనే తయారు చేసుకున్నాం కదా, మనకి పెసర్లు ఇంట్లో అవైలబుల్గానే ఉంటాయి. కొంచెం ఆవు నెయ్యి, నెయ్యి ఇదేనా నెయ్యి కొంచెం ఉంటే చాలు. సో దాంతో కొంచెం వేయించినట్టు చేసి మిక్సీ పట్టేసుకోవడమే. మంచిగా జల్లించుకోవాలి, స్మూత్గా ఉండాలి పిండి. ఎందుకంటే మనం ఫేస్కి గరుకుగా పెడితే ర్యాషెస్ వచ్చేస్తాయి కదండి. స్మూత్గా ఉన్న పిండిని అప్లై చేసుకుంటే బాగుంటుంది. సో నేనైతే ఇప్పుడే స్నానం చేసి వచ్చాను. ఇది దీంతోనే పెట్టుకుని అసలు ఏం అప్లై చేయలేదు. చూడండి ఎంత స్మూత్గా అనిపిస్తుందో, చాలా బాగుంది. సో నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, పక్క నచ్చుతుంది మీకు కూడా. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.